పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ హిట్ పై కన్నేశారా? రీఎంట్రీలో వకీల్ సాబ్ భీమ్లా నాయక్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసింది. ఇప్పుడు మరో సినిమాతో ముందుకొస్తున్నారు పవన్ కళ్యాణ్, అదే హరిహర వీరమల్లు. దీనికి డైరెక్టర్ క్రిష్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని టాక్ మొదటి నుండి వినిపిస్తోంది. స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండిస్ కీలక పాత్రలో నటిస్తోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెల 8వ తేదీన కొత్త స్కెడ్యూల్ షూటింగ్ మొదలు కానుందని అంటున్నారు. అందుకోసం పవన్ కళ్యాణ్ భారీగా రిహార్సల్స్ చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో బాగా కష్టపడుతున్నారు. భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు కేరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథతో ఆయన హరిహర వీరమల్లు సినిమాను రూపొందిస్తున్నారు క్రిష్. టాలీవుడ్ అప్కమింగ్ క్రేజీయెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ముందు వరుసలో ఉన్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు అంటే 5 నెలల వరకు కాల్ షీట్లు ఇచ్చారని సమాచారం. తాజా అప్డేట్స్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చక్కు అందిస్తారు. చక్కు, ఎస్, హరిహర వీరమల్లులో పవన్ చేస్తున్న రిహార్సల్స్ మనం చూస్తూ ఉన్నాం. అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి ఈ విజువల్స్, అప్డేట్ ఏంటి? యా సువర్ణ, గుడ్ మార్నింగ్. అయితే మనం చూసుకోవచ్చు, పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లు. అయితే ఇది పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ లోనే ఒక మైలురాయి చిత్రంగా మిగిలిపోతుందని ఇప్పటికీ అభిమానులు అందరూ కూడా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఏకంగా అటు కత్తిసాము కావచ్చు, లేకపోతే ఇటు కర్రసాము కావచ్చు, ఇట్లాంటి విన్యాసాలు అన్ని కూడా ఈ సినిమాలో ఉన్నాయి. దీనికోసం ప్రత్యేకమైన శిక్షణ పొందుతూ ఉన్నారు ఆయన. దీంట్లో హార్స్ రైడింగ్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన ఒక కాస్ట్యూమ్ డ్రామా అనేది చేస్తున్నారు. కాస్ట్యూమ్ డ్రామా చేయడంలో ఇదే మొదటిసారి పవన్ కళ్యాణ్ కి. భారీ బడ్జెట్ చిత్రం అండ్ దాంతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సో దీనికోసమని ఆయన కసరత్తు అనేది చేస్తున్నారు. ఆయన నిన్నటి వరకు కూడా ఆయన కసరత్తు అనేది చేసిన తర్వాత రేపటి నుంచి ఈ చిత్రం యొక్క షెడ్యూల్, కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ షెడ్యూల్ లో అటు హీరోయిన్ కి నిధి అగర్వాల్, దాంతో పాటు మరికొంతమంది ముఖ్య ఆర్టిస్టులతో కొన్ని టాకీ పార్ట్, అలాగే దాంతో పాటు యాక్షన్ సీక్వెన్సులు కూడా ఈ షూటింగ్ షెడ్యూల్ లో వాళ్ళు చిత్రీకరించనున్నారనే సమాచారం జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ కూడా పూర్తిగా హైదరాబాద్ శివార్లలోనే జరగబోతోందని కూడా మనకి అందుతున్న సమాచారం స్వర్ణ. అయితే ఈ చిత్రం అటు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. దీన్ని భారీ బడ్జెట్ తో ఏం రత్నం తెరకెక్కిస్తున్నారు. ఎప్పటి నుంచో అనుకున్న కాంబినేషన్, అటు ఏం రత్నం కావచ్చు, లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అందరూ కూడా సత్యాగ్రహి టైం నుంచి కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అటు సత్యాగ్రహి వర్కౌట్ అవ్వకపోతే ఇటు హరిహర వీరమల్లు కోసం ఆయన డేట్లు తీసుకొని మరి ఈ చిత్ర కథని ఓకే చేయించి అటు క్రిష్ ఎవరైతే ఉన్నారో ఆయన దర్శకుడిగా పెట్టుకొని మరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పుకోవాల్సి వలన. అయితే ఈ అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ అందరిలోనూ ఆ ఫొటోస్ అనేవి వైరల్ గా మారిపోయాయి. ఫ్యాన్స్ అందరిలో ఆ ఫొటోస్ వైరల్ గా మారిపోయిన తర్వాత సోషల్ మీడియాలో కూడా మొత్తం షేర్లు అన్ని కూడా అవుతున్నాయని చెప్పుకోవాలి స్వర్ణ. థ్యాంక్ యూ చక్కు.